hello students welcome back to career power hyderabad powered by Adder 24 7 students this is a daily current affairs video so please watch this video and answer the mcqs at 7pm in our telegram channel so make this as an habit so every day at 5pm we will have a current affairs video in our channel and at 7pm we have mcqs in our channel so do answer the mcqs so before going into the video please like our video share our videos subscribe our youtube channel and also download the career power hyderabad app we'll provide the links in the description as well as comment section so let us go into today's current affairs piyush goel launched india's first digital food museum in tamil nadu so union minister for industries and commerce piyush goel he launched india's first digital food museum in tanjavur tamil nadu so this museum was developed by the food corporation of india and the Vishweshwaraya industrial and technological museums which is present in bengaluru

సో హండ్రెడ్ గ్యాదర్ కమ్యూనిటీ నుంచి సిటిల్డ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్స్ కింద సో ఆ మొత్తం టైమ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో ఎట్లాగైతే స్టోరీ ఆఫ్ ఫస్ట్ హార్వెస్ట్ ఫస్ట్ హార్వెస్టింగ్ ఎలా జరిగింది విలేజెస్ ఎట్లా రేజ్ అయినాయి సో ప్రిపరేషన్ ఫర్ డిమాండ్ వేసి ఈ డిమాండ్ ఉన్నప్పుడు ఎట్లా చేసేవారు విలేజ్ సిస్టంలోని అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎలా జరిగింది అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మ్యూజియంలో అట్లాగే ఇండియన్ గ్రెయిన్స్ యొక్క డిస్ప్లే కూడా ఉంటుంది ఇండియన్ ఫుడ్ కల్చర్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ కల్చర్ ఉంటుంది కేరళలో బనానా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కోకోనట్ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఆంధ్ర తెలంగాణ రీజియన్స్లో రైస్ స్టేపుల్ ఫుడ్ నార్త్ ఇండియాలో వీట్ స్టేపుల్ ఫుడ్ చపాతీ స్టేపుల్ ఫుడ్ రాజస్థాన్లో మిల్లెట్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు సో ఈ మ్యూజియంలో మీకు ఫుడ్ కల్చర్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫుడ్ మ్యూజియం ఇన్ తంజావూర్ తమిళనాడు సో ప్లీజ్ రిమెంబర్ సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూ కెన్ సీ ఇన్ ది న్యూస్ సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అస్టాబ్లిష్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ న్యూఢిల్లీ విశ్వేశ్వరయ్య మ్యూజియం ఈస్ ప్రజెంట్ ఇన్ బెంగళూరు అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ టూ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండియాస్ ఫస్ట్ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేటర్ సెంటర్ వాజ్ లాంచ్డ్ ఇన్ గురుగ్రామ్ హర్యానా సో దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఓకే సో మెయిన్లీ టు నర్చర్ ఫిషరీస్ స్టార్ట్అప్స్ సో ఫిషరీస్ సెక్టర్లో స్టార్ట్అప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క ఇంక్యుబేటర్ సెంటర్ని గురుగ్రామ్ హర్యానాలో లాంచ్ చేశారు సో ఈ ఇంక్యుబేటర్ సెంటర్ నేమ్ వచ్చేసరికి సో లైనాక్ ఎన్ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేటర్ సెంటర్ సో ఫుల్ ఫామ్ అది సో దిస్ వాస్ లాంచ్డ్ బై పురుషోత్తమ్ రూపాల సో హస్ ద కరెంట్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫిషరీస్ అనిమల్ హస్బెండ్రీ ఓకే సో దిస్ సెంటర్ వాస్ ఎస్టాబ్లిష్డ్ విత్ కాస్ట్ ఆఫ్ త్రీ పాయింట్ టూ క్రోర్స్ అండర్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన సో హూ ఈస్ ది నోడల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆర్ నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ ఎల్ఐఎఫ్ఐసి ఇట్ ఈస్ ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఓకే సో ఏంటి ఇంక్యుబేటర్ సెంటర్ ఇది సో ఫిషరీస్ స్టార్టప్స్ ఫిషరీస్ సెక్టర్ లో లాంచ్ చేసే వాళ్ళకి హెల్ప్ చేసేది ఇంక్యుబేటర్ సెంటర్ ఎక్కడ లాంచ్ చేశారు గురుగ్రామ్ హర్యానా సో లెట్ ఇస్ డిస్కస్ అబౌట్ ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ Established in 1963, headquarter New Delhi. Main aim of this NCDC is to promote programs related to the production, processing, marketing, storage, export, import of agricultural produce, foodstuff, other industrial goods, livestock, and other notified commodities. So this is about NCDC. Next uh, current affair: PM Modi launched a ration apki gram scheme and sickle cell mission in Madhya Pradesh. So PM Modi visited Madhya Pradesh.

ఫుడ్ని మన పీడిఎస్ సిస్టమ్ ఏదైతే రేషన్ సరుకులు ఉంటాయో డోర్ టు డోర్ సప్లై చేస్తారనమాట సికిల్ సెల్ మిషన్ అంటే సికిల్ సెల్ ఎనీమియా మీద అవేర్నెస్ ప్రోగ్రామే ఈ సికిల్ సెల్ మిషన్ సో సికిల్ సెల్స్ ఏంటంటే సికిల్ సెల్స్ మన బాడీలో మనకి ఎనీ సికిల్ సెల్ ఎనీమియా ఉంటే మన బాడీలో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది అదే సికిల్ సెల్ ఎనీమియా డిసీజ్ సో ఈ డిసీజ్ మీద అవేర్నెస్ కల్పించేదే ఈ సికిల్ సెల్ మిషన్ సో ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ వర్ లాంచ్ ఇన్ मध्य प्रदेश अंड यू नो रीसेली फिफ्टीन नवंबर इज ईज अब जन जातीय गौरव दिवस और ट्रैबल गौरव दिवस ओके सो नवंबर वी इट से जनजातीय गौरव दिवस और ट्रैबल गौरव दिवस सो मध्य प्रदेश गवर्नर मंगूभा पटेल अंड मध्य प्रदेश चीफ मिनिस्टर चौवराज सिंगराज सिंग चौहान నెక్స్ట్ కరెంట్ అఫైర్ తెలంగాణస్ పోచంపల్లి సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం విలే విలేజెస్ బై ది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సో పోచంపల్లి విలేజ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ మెయిన్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ హ్యాండ్ ఓవెన్ ఇక్కత్ శారీస్ సో తెలంగాణలో ఉన్న మన పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ సారీస్కి చాలా పాపులర్ అనమాట సో ఇట్ ఈస్ సెలె ఇట్ ఈస్ సెలెక్టెడ్ యాజ్ ది బెస్ట్ టూరిజం విలేజెస్ బై ది వరల్డ్ ట్రే టూరిజం ఆర్గనైజేషన్

సో భూదాన్ పోచంపల్లి అని ఎందుకంటారు సో ఈ గ్రామంలో భూదాన్ మూమెంట్ ని ప్రారంభించారు కాబట్టి సో ఈ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆచార్య వినోబావే లాంచ్డ్ భూదాన్ మూమెంట్ ఫ్రమ్ దిస్ విలేజ్ సో దట్స్ వై కాల్ భూదాన్ పోచంపల్లి ఆర్ పోచంపల్లి వెరీ పాపులర్ ఫర్ పోచంపల్లి ఇక్కత్ ఇట్స్ ఓకే హ్యాండ్ వువెన్ శారీ స్టైల్ కాల్ ఇక్కత్ సో తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఓకే నెక్స్ట్ లెట్ ఇస్ డిస్కస్ అబౌట్ డబ్ల్యూడిఓ సో WTO scheme, this uh, WTO pilot initiative, Best Tourism Village, is mainly to award villages who are outstanding examples of rural destinations. This will enhance their rural tourism potential. The main aim of this uh, award is to enhance their rural tourism potential. Okay. So, WTO, this uh, World Tourism Organization, is launched in 1975, mainly responsible for promotion of uh, responsible, sustainable, యూనివర్సల్ యాక్సెసిబుల్ టూరిజం ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ మ్యాడ్రిడ్ స్పెయిన్ ఓకే ఇవి డబ్ల్యూటివో గురించి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ గురించి నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ అపాయింటెడ్ సల్మాన్ ఖాన్ యాజ్ ది కోవిడ్ వ్యాక్సినేషన్ అంబాసిడర్ సో సల్మాన్ ఖాన్ ని కోవిడ్ వ్యాక్సిన్ అంబాసిడర్ కింద నియమించింది మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది ప్రజలు సంకోచిస్తున్నారు సో ఇట్లాంటి ఫిలిం స్టార్స్ని సెలబ్రిటీస్ని తీసుకురావడం వల్ల ఏమవుతుంది సో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారనమాట వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అట్లాగే ముస్లిం కమ్యూనిటీకి చాలా అపోహలు ఉన్నాయి వ్యాక్సినేషన్ మీద సో సల్మాన్ ఖాన్ ప్రచారం చేస్తే ఈ అపోహలని పోయి వీళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుంటారు కాబట్టి సల్మాన్ ఖాన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్ ఇన్ మహారాష్ట్ర స్టేట్ సో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఈజ్ అబౌట్

సో దీంట్లో కోఆర్డినేట్ చేయడానికి హెల్ప్ చేయడానికి సోంభి షార్ప్ అపాయింట్ చేయడం జరిగింది ఓకే సో ఇంతకుముందు అతను అర్మేనియాకి పనిచేస్తాడు ఇప్పుడు ఇండియాకి పనిచేస్తాడు అనమాట హిల్ వర్క్ ఇన్ ఇండియా హిల్ రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ ఇండియా సో యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఆంటోనియో గుటేరస్ సో గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ ఈజ్ అబౌట్ సౌరవ్ గంగలీ Saurav Ganguly is in news because he was appointed the chairman of ICI, ICC men's cricket committee so the president of BCCI current president of BCCI Saurav Gangali is now the chairman of ICC men's cricket committee okay so he will replace Anil Kumbhla who is also from India and also Johnny Grave is appointed for ICC women's cricket committee so men's cricket Saurav Ganguly, women's cricket Johnny Grave who is the CEO of current cricket West Indies okay? so let us discuss few points about icc icc established 1909 headquarters dubai ceo jeff aldrich chairman greg barclay and deputy chairman is imran kazwa so remember these points very very important So next current of air paytm money it's a subsidiary of paytm they launched ai powered voice trading so voice trading will run uh, by using artificial intelligence so, using this voice trading, you can place a trade, you can get information about stocks. So, it is very simple. You can learn about stocks, you can get information about stocks using this voice trading with a simple voice command. Voice command is trades, stocks, details. So, in the they use this neural networks and natural language processing. So, for instant uh, uh, trading, they'll use all these techniques for this voice trading application. ఓకే సో పేటిఎం మనీ టూ థౌసండ్ సెవెంటీన్ హెడ్ క్వార్టర్స్ బెంగుళూరు సీవైస్ వరుణ్ శ్రీధర్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ యూబిఎస్ బ్యాంక్ ద ప్రొజెక్టెడ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ అట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ అంటే ఈ సంవత్సరానికి ఇండియా అభివృద్ధి జీడిపి గ్రోత్ రేట్ని నైన్ పాయింట్ ఫైవ్ కింద వాళ్ళు ఎస్టిమేట్ చేయడం జరిగింది సో గత ఎస్టిమేట్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ ఫైవ్ దీన్ని ఎన్హాన్స్ చేసి ఇప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ చేశారు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ బికాస్

For 2023-24, they are projecting it as 6%. so ubs is a swiss multinational bank and financial service company established in 1998, headquartered in zurich, switzerland. so next news, union minister anurag singh thakur, he conferred the sports authority of india institutional awards. okay, so for the very first time, these awards are presented in new delhi. they are given to 162 athletes and 84 coaches. In two categories, outstanding award for national level achievements, best award category for international level achievements. So, total uh, cost of uh, these awards uh, I mean, prize money of total 85 lakh was given to all these people. Okay, so this award ceremony was held in Jawaharlal Nehru Stadium in New Delhi. So, Sports Authority of India institutional awards were, the, for, were given for the first time. Okay, so, these awards mainly for exceptional performance. బై కోచెస్ అండ్ అథ్లీట్స్ ఇన్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కాంపిటీషన్స్ సో మీరు చేసిన ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్కి అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో టూ థౌజండ్ సిక్స్టీన్ కేటగిరీ సెవెంటీన్ కేటగిరీ ఎయిటీన్ కేటగిరీ నైన్టీన్ కేటగిరీకి అవార్డ్స్ అనౌన్స్ చేశారు ఈ అవార్డ్స్లో భాగంగా మీకు ఒక స్పెషల్ టైలర్ మేడ్ బ్లేజర్ అట్లాగే ఒక సైటేషన్ ఇస్తారు సో ఇది అవార్డ్ బా అవార్డ్స్లో భాగంగా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఓకే సో విల్ సీ ది నెక్స్ట్ కరెంట్ అఫైర్ కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ సో వర్ గివెన్ ది బెస్ట్ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అవార్డ్ ఓకే సో మన రీజనల్ రూరల్ బ్యాంక్స్ కేటగిరీలో డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గాను కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్కి అవార్డు ఇవ్వడం జరిగింది సో బ్యాంక్ చైర్మన్ పి గోపినాథ్ బ్యాంక్ ఈ అవార్డుని రిసీవ్ చేసుకున్నారు ఫ్రమ్ ఆర్ గురుమూర్తి హూ ఈస్ ఆర్బిఐ రీజనల్ డైరెక్టర్ ఓకే సో ఏం చేసింది అసలు కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ ఏం చేసింది

Of India It is established in 1920 Headquartered in New Delhi What is the aim of this organization? The organization lendu lindu Bhittaru, to protect the interests of trade and commerce in India To be an interface between issues and initiatives To promote a domestic and international trade And to reduce trade barriers So this is the So Associated Chambers of Commerce and Industry of India Okay, They gave award to the Karnataka Vikas Grameen Bank సో నెక్స్ట్ ఫోర్త్ న్యాచురోపతి డే నేషనల్ న్యాచురోపతి డే ఈస్ అబ్జర్వ్ అండ్ ఎయిటీన్త్ నవంబర్ సో దిస్ డే ఈస్ మెయిన్లీ టు ప్రమోట్ ది పాజిటివ్ అండ్ మెంటల్ ఫిజికల్ హెల్త్ త్రూ న్యాచురోపతి సో దిస్ డే ఈస్ డిక్లైర్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ సిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ న్యాచురోపతి డే సో ఎందుకు ఎయిటీన్త్ నవంబర్ ఎందుకు ఆ రోజే సో నైన్టీన్ ఫార్టీ నైన్లో మహాత్మా గాంధీ ఆల్ ఇండియా నేచర్ క్యూర్ ఫౌండేషన్ ట్రస్ట్కి లైఫ్ టైమ్ చైర్మన్గా నియమింపబడ్డారు సో దట్ ఈస్ వై ఆన్ దిస్ డే ఎయిటీన్త్ నవంబర్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ యాజ్ నేచురోపతి డే సో న్యాచురోపతి అంటే ఏంటి ఇట్ యూజెస్ నేచురల్ రెమెడీస్ టు హీల్ ది బాడీ ఇట్ సెల్ఫ్ సో న్యాచురల్గా బాడీలో ఉన్న డిసీజను హీల్ చేసిందే నేచురోపతి సిస్టమ్ అన్నమాట సో హూ ఈస్ ద కరెంట్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ సర్బానంద్ సోనోవాల్ సో రిమెంబర్ న్యూ మినిస్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఈజ్ వరల్డ్ ఫిలాసఫీ డే అబ్జర్వ్ ఆన్ ఎయిటీన్త్ నవంబర్

ఓకే సో ఏది రైటు ఏది రాంగ్ అన్నీ మనం తెలుసుకునేదే ఫిలసఫీ అనమాట సో లాస్ట్ కరెంట్ అఫేర్ ఫర్ టుడే సెంటర్ అప్రోచ్ న్యూ రాజ్య సైనిక్ బోర్డ్ ఫర్ లడాక్ ఓకే సో ఈ సైనిక్ బోర్డ్ ఏంటంటే ఇట్ విల్ కమ్యూనికేట్ బిట్వీన్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ లడాక్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ విల్ ప్లే అన్ అడ్వైజరీ లో రోల్ ఇన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ఎక్స్ సర్వీస్ మెన్ వార్ విడోస్ విడోస్ నాన్ క్యాంబెంట్స్ ఇంక్లూడింగ్ సర్వింగ్ సోల్జర్స్ అండ్ దిర్ డిపెండెంట్స్ సో రాజ్య సైనిక్ బోర్డ్ ఏంటంటే

Will be benefited by this Rajya Sainik board So, who is the current left -hand governor of Ladakh? It is R.K. Mathur. Okay, students. So, these are all the current affairs for today. Quickly, we will revise using one word key points. So, India's first digital food museum is in Tanjavur, inaugurated in Tanjavur. India's first fisheries business incubator inaugurated in Gurugram, Gurugram, Haryana. Ration Aapki Gram and Sickle Cell Scheme were launched in Madhya Pradesh. United Nations World Tourism Organization Best Tourism Villages who, place, who were placed in it? Pochampalli Village in Telangana. Maharashtra Covid Vaccine Ambassador is Salman Khan. UN Resident Coordinator in India, Shomi Sharp. Chairman of ICC Men's Cricket Committee, Saurav Ganguly. Johnny Graefer, Women Cricket Committee. AI Power Voice Trading launched by Paytm Money. UBS Bank is forecasting India's GDP growth rate as 9.5% for financial year. 2022 that is that is this year sports authority of india institutional awards were given to 162 athletes and 64 coaches okay from 2016 till 2019 and best digital financial services goes to karnataka vikas gramina bank so national naturopathy day observed on 18th november world philosophy day is observed on 18th november this year but generally third uh, thursday of uh, uh, november okay every year so rajya board was established in ladakh so these are all the current affairs so quick revision so please uh, answer the mcqs in telegram channel so based on this video we have uh, mcqs in the telegram channel at 7 pm so please answer the mcqs so please subscribe our youtube channel like and share our videos join the telegram app we'll provide the links in the description as well as comment section and uh, download the career power hyderabad app we have offline uh, classes running successfully in our branches do visit our branch here are the details about the branch and also phone numbers. You can contact the numbers for further details. Thank you, students. We'll meet in the next class.